తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్న సచివాలయ వాలంటీర్లు రాజీనామాలు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో తాడిపత్రి మండల వాలంటీర్లో ఏప్రిల్ 1వ తేదీ సోమవారం తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద 350 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను అధికారులకు అందజేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని యాడ్కి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో యాడ్కి మండలానికి చెందిన 69 మంది సోమవారం రాజీనామా పత్రాలను యాడ్కి ఎంపీడీఓ సావిత్రికి అందజేశారు. ఇదెలా ఉండగా యాడ్కి మండలంలో 312 మంది సచివాలయ వాలంటీర్లు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుండగా గతంలో 5 మంది వాలంటీర్లను వివిధ కారణాల వల్ల ఎంపీడీఓ అధికారులు సస్పెండ్ చేశారు. మిగిలి ఉన్న 307 మంది వాలంటీర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా వారిలో సోమవారం రోజు, మంగళవారం రోజు ఈ 2 రోజుల్లో 134 మంది వాలంటీర్లు వారి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా పత్రాలను అందజేసినట్లు ఎంపీడీఓ సావిత్రి మీడియాతో తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు యాడ్కి మండలంలోని యాడ్కి 125 సచివాలయాలకు సంబంధించి వాలంటీర్సు వారి వ్యక్తిగత కారణాల వల్ల సొంతంగా వచ్చి రాజీనామా వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తున్నారు. వారి రాజీనామా పత్రాలు మేము తీసుకున్నాము, అధికారులకు పై అధికారులకు పంపిస్తాము. తదుపరి వారి ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటాము. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంకి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేసుకున్నాము. ఉండా ఆ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాలంటీర్స్ నుండి వారికి ఇచ్చిన సెల్ ఫోన్లు, మొబైల్ సిమ్లు, బయోమెట్రిక్ డివైజులు అన్నీ స్వాధీనపరచుకుంటున్నాము. పేరు కే సావిత్రి, ఎంపీడీఓ యాడ్కి. మరొక పక్క వాలంటీర్ మీడియాతో మాట్లాడుతూ జగనన్నను సీఎంగా చేసుకోవడానికి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము రాజీనామాలు చేశామని తెలిపారు. ముందుగా నమస్కారాలు. నేను యాడికి గ్రామంలో 5వ నెంబర్ సచివాలయంలో గ్రామ వాలంటీర్గా పనులు నిర్వహిస్తున్నాను. నా పేరు హరీష్. నేను నా స్వచ్ఛందంగా నా గ్రామ వార్డు వాలంటీర్ దీనికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నేను రేపు జరగబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేదానికి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. అంతేకాదు, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి, జనసేన పార్టీ వాళ్ళైతేనేమి మా మీద అనేక మంది ఆరోపణలు చేసినారు. ఆరోపణలన్నీ మేము ధీటుగా తిప్పికొట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల అనే యుద్ధంలో ఓటు అనే ఆయుధంతో మా వాలంటీర్ల పవర్ ఏంటో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, రేపు పైన దేశానికి తెలియజేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పార్టీ నా వాలంటీర్ల మిత్రులు, నా సోదరిమణులు అందరూ కలిసి దాదాపు 70 మందికి పైగా ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా వచ్చినాం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది తాడిపత్రి నియోజకవర్గంలో వాలంటీర్లు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక పక్క తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ బడా నాయకులు, చోటా నాయకులు టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్న తరుణంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎన్నికల యుద్ధానికి కొత్త ఆయుధాన్ని ఎన్నుకున్నారు. ఆ ఆయుధాలే వాలంటీర్లు. సోమవారం ఒక్కరోజే తాడిపత్రి మండలంలోని 350 మంది వాలంటీర్లు ముక్కుమ్మడిగా ఎంపీడీఓ కార్యాలయంలో రాజీనామా పత్రాలు అందజేయడం, అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం, వాలంటీర్ల రాజీనామాపై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడడం చూస్తుంటే ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న తాడిపత్రి, నేడు యాడికి మండలంలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతుండగా రాబోయే రోజుల్లో కూడా తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనంత మంది వాలంటీర్లు రాజీనామాలు చేసే విధంగా వైసీపీ వర్గాలు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనదైన శైలిలో రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పెన్షన్ పంపిణీ సమయం ఆసన్నం కావడం, ఇదే సమయంలో వాలంటీర్లు రాజీనామాలు చేయడంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి సక్సెస్ సాధించడం చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గడప గడపకు వాలంటీర్లు తిరిగి సంక్షేమ పథకాలు అందించడం వల్ల ప్రతి ఓటర్ ఆ వాలంటీర్కి బాగా పరిచయాలు ఉండడం, వారికి సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండడం పెద్దారెడ్డికి కలిసి వచ్చే అంశం. అంతేకాదు, పెద్దారెడ్డి ఎంతో ముందు చూపుతో గత 2 సంవత్సరాలుగా 20 మంది సిబ్బందితో తాడిపత్రి, యాడికి మండలాలలో కాల్ సెంటర్లను ప్రారంభించి ప్రతిరోజు నియోజకవర్గంలోని ప్రతి ఓటర్కు కాల్ సెంటర్ల ద్వారా ఫోన్ చేసి ప్రభుత్వ పథకాలు, వాటి వివరాలను తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి 2వ సారి ఓటు వేసి గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని తెలియజేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
అందుకే తెలుగుదేశం పార్టీలోకి ఎంతమంది పోయినా నా గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ రాబోయే ప్రభుత్వం జగనన్నని ప్రభుత్వమే అంటూ ధైర్యంగా మీడియా ముందు చెప్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎక్కడ కానీ నాకు గుర్తింపు రాలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన ద్వారా నేను చాలా 10 మందికి తెలిసింది నేనేంటే ఏందో అని. తర్వాత జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి చాలా ఉపయోగాలు జరిగినాయి. కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు. అదేవిధంగా ఇప్పుడు మేము జగన్ సార్ కోసం పనిచేయాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అడ్డు పెట్టుకొని ప్రతి పార్టీ కూడా మమ్మల్ని దూషిస్తున్నారు. కానీ ఇప్పుడు మేము ఆ పార్టీకి పనిచేయాలంటే వాలంటీర్గా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్గా స్వచ్ఛందంగా రిజైన్ చేసి నేను జగన్ సార్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నాను. జగన్ సార్నే గెలిపించుకుంటాము. అందరికీ నమస్కారం. నా పేరు శోభ. చిన్నపడల గ్రామంలో ఆరో క్లస్టర్లో నేను వాలంటరీగా పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు కొందరికే తెలిసేదాన్ని, ఇప్పుడు వాలంటరీగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన 60 కుటుంబాలతో నాకెంతో సన్నిహిత భావము. వారితో వారికి సేవ చేసి భాగ్యము ఇచ్చిన జగన్ సార్కి ముందుగా నమస్కారములు. ఎందుకంటే ఈ పని చేయడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. 10 మందికి వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్క పథకం వారికి అందజేయటకు నేను ఒక పనిముట్టుగా వాడబడుతున్నానంటే ఇది ఎంతగానో నాకు సంతోషకరమైన విషయము. నా కుటుంబం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవరత్నాల ద్వారా నేను కూడక నాకు ఇంటి స్థలము, నా కొడుకు 4 సంవత్సరాలు అమ్మఒడి, మా అత్తకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఫింక్షను మేము అన్నీ అందుకున్నాము. మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే జగన్ సార్ వల్ల, ఇక్కడ ఎమ్మెల్యే సార్ ద్వారా. ఎందుకంటే మేము ఇంతకుముందు అయితే మాకు ఇంటి స్థలం లేదండి, మాకు పూర్తిగా ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా సంతోషిస్తున్నాము. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము. ఎందుకంటే 10 మందికి ఆ పథకాలు అందజేయడం వల్ల వారు సంతోషపడుతున్నారు, మేము సంతోషపడుతున్నాము. కానీ ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదని మా మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలను నిరూపించడానికే స్వచ్ఛందంగా నేను రిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ కోసమే మేము పనిచేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంతా మేము మా ఎమ్మెల్యే సార్ని, మా సీఎం సార్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాలంటీర్లు అందరూ రూరల్ మండలంలో ఉన్నటువంటి వాలంటీర్లు దాదాపు 348 మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది. ఒకరిద్దరు గ్రామాలలో లేక వాళ్ళు చేయలేదు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఏ ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ చేసేదానికోసం స్థాపించినాడో, చంద్రబాబుకు అనుబంధ సంబంధమైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి గారు ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు ఎవరు కూడా పెన్షన్లు పంచేకి వాలంటీర్లకు లేకుండా ఈసీ గారు ఇచ్చినారు. దానికి తోడు వాళ్ళకి ఇప్పటి నుంచే 4-5 సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పెన్షన్ బుక్ కూడక దాన్ని తీసుకుపోకూడదు. ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తీసుకుపోతే మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు. ఎంతోమంది అవ్వాతాతలు, ఒంటరి మహిళలు విడో పెన్షను, వికలాంగుల పెన్షను, కొంతమంది బెడ్డెడ్ అయి ఉంటారు. వీళ్ళకందరికీ సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఏ విధంగా విఆర్ఓలతో పనిచేస్తా అన్నాడో యాప్ చెట్ల కింద. ఈరోజు అంటే జగనన్న గారు సచివాలయాలు కట్టించారు కాబట్టి సచివాలయాల్లో ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నాకన్నా 5.5 పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి వాళ్ళ ఆఫీస్కి వచ్చేదే 10:30-11 వస్తారు. ఎన్నటి ఎండలో కూడక అవాతాతలు పోయి పెన్షన్ తీసుకోవాలంటే లైన్లో నిలబడి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడక ఆలోచన చేయాలి. ఈరోజే ఈ విధంగా ఉంటే
రేపు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేస్తారు, వాలంటీర్ల వ్యవస్థ పైన జగనన్న మీద ఉన్నటువంటి కోపంతో వ్యవస్థల మీద పడి అతని ఎలక్షన్ కమిషనర్లకు ఇవ్వడం జరుగుతుంది పిటిషన్. అతను అతను సంబంధించినటువంటి వాళ్ళతో ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సింది ఒకటే, ఈరోజు ఇంకా కొంతమందికి వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటి ఏమంటే ఈ నెలతోనే పెన్షన్లు ఆగిపోతాయి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పెన్షన్లు ఇస్తారు అనేది కూడా పుకార్లు షికార్లుగా ఎదుగుతుంటాయి. నేను ఈరోజు గంగాదేవపల్లి గ్రామంలోకి పోతే ఏమి నాయనా పెన్షన్ రావంటనే అని అడుగుతాను. గతంలో ఎవరన్నా మేము గ్రామంలోకి పోతే అన్నా మాకు పెన్షన్ రాలే, నువ్వు మా భర్త చనిపోయినాడు ఇన్ని రోజులు అవుతుందంటే ఇంక 2 నెలలు మా వస్తుందని భరోసా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఎవరికి ఏమని భరోసా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎవరైనా కానీ రాజకీయ వ్యవస్థలు వేరు, ప్రజల సమస్యలు వేరు. ప్రజల బాగోగులు చూసేదానికోసమే ఈ వ్యవస్థలన్నీ ఏర్పడినాయి. అలాంటి వ్యవస్థలను కూడాక చిన్న భిన్నం చేస్తారు, మళ్ళా దానికి కూడాక నిబంధనలు. మీకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది మీకు పాస్బుక్ కింద, అందువల్ల ఆ పాస్బుక్ తీసుకుపోతే మీకు పెన్షన్ ఇవ్వరు, అందువల్ల మీరు రాత్రి లేకపోతే ఓటర్ ఐడి ఏదో ఇటు తీసుకోవాలని చెప్పే నిబంధనలతో ఉన్నారు. నేను చూడంగా నేను నిన్న మొన్న కూడా యాడికి పప్పులు అట్లా పోయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి ప్రొద్దున్నుండి వాలంటీర్లు చాలా మంది ఫోన్ చేస్తారు, మాకేంటికి ఉద్యోగాలు, మేము రిజైన్ చేస్తాము. మన్ను ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లలో కూడా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఏ వ్యక్తికైనా కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం మీదనో వాళ్ళ వ్యక్తిగత మీదనో మాట్లాడాలంటే ఎవరికైనా ఉంటుంది, ఒక వ్యవస్థ పైనే మాట్లాడతారు. మాట్లాడేవాళ్ళు వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పైనే మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడేలా జరుగుతుంది. వీళ్ళేందో ఇంట్లో ఎవరు లేనప్పుడు మహిళలను ట్రాప్ చేస్తారనేది, లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారు. కాబట్టి నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో తాడిపత్రం గాంధీ బలుపుతుందనేది నా ఆలోచన ఉంది. కాన్షియన్స్ వైర్ చేస్తారా లేకపోతే ఇంతటితో ఆగుతుందో కూడా తెలియడం లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కానీ జగనన్న ఉన్నటువంటి బలాన్ని కానీ తాడిపత్ర నుంటే మొదలవుతుంది. ఏంటంటే జగనన్న గతంలో చెప్పేవాళ్ళు నాకు సైన్యం అదే వాలంటీర్ల వ్యవస్థ, ప్రజలకు ఏమందుతుంది అనేది సంక్షేమ పథకాలు జరుగుతుంది. వాళ్ళ గుండానే కులమతాలు చూడుకోకుండా, పార్టీలు చూడుకోకుండా, అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు అందిస్తున్నామనే భరోసా కూడా జగన్మన్న చెప్తుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వాలంటీర్లు కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తా. ఈరోజు తెలుగుదేశం నాయకులు వాలంటీర్ల మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళు అదే విధంగా అనుకుంటే ఎంతమందికి వచ్చేటివి, ఎంతమందికి స్కీములు వచ్చేటివి, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా దీవెన, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్లనే అందుతున్నాయి. నాకు ఎవరు ఎక్కడ పోయినా కూడా మా కార్యకర్తలు మా నాయకులు నా ఇమిడిత నడిచినప్పటి నుండి ఉన్నోళ్ళు ఉండరు, అందరూ అన్నీ అనుభవించినారు, మళ్ళీ పోయినారు,